శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 183,403 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 188,974 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 4 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ దిశగా నీటిని వదులుతున్నారు. జురాల ప్రాజెక్టుకు ఎగువన నుంచి వరద కొనసాగుతోంది. నారాయణపూర్ ఉజ్జయిని డ్యాంల నుంచి వరద ఉండటంతో జురాలకు 105,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు అవుతుంది. 16 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 65,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,000 క్యూసెక్కులు, సాగునీటి కాలువలకు కలిపి మొత్తం 105,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ఎగువ నుంచి నిరంతరాయంగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం కంటే తక్కువలో నిల్వ ఉంచి వచ్చిన వరద వచ్చినట్లుగా శ్రీశైలం దిశగా వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లుగాను ప్రస్తుతం 317.970 మీటర్లుగా ఉంది. ఎగువ నుంచి ఇదే స్థాయిలో రాబోయే 2-3 రోజుల్లో సైతం వరద ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.